అయితే ఈ మధ్యకాలంలో మీరు గోదావరి జిల్లాలో షూటింగ్కి వెళ్ళారు కదా? అవునండి. అక్కడ ఈ మధ్యకాలంలో అదే మీన్ ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా కూడా పొలిటికల్ టాక్సే ఎక్కువ, ఎందుకంటే ఎవరెవరితో కలుస్తారు, ఏంటి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, పవన్ సీఎం అవుతారా, చంద్రబాబు సీఎం అవుతారా, జగనే మళ్ళీ వస్తారా, ఈ టైప్ ఆఫ్ ప్రచారం అవ్వచ్చు లేకపోతే మా టాక్స్ అవ్వచ్చు ఎక్కువగా నడుస్తున్నాయి. అవునండి. మీరు గోదావరి జిల్లాలకు షూటింగ్ వెళ్ళినప్పుడు అవును అక్కడ ఉన్న టాక్ ఏంటి? మెయిన్ మేము ఫస్ట్ డే కోనసీమలో స్టార్ట్ చేసామండి. కోనసీమ అంటే ఇంచుమించు ద్రాక్షారామం దగ్గరలో, అవును, గంగవరం మండలం. ఉదయం 4 గంటలకి వాకింగ్ వెళ్తున్నప్పుడు టీ తాగుతుండే, ఏమండే పృథ్వీరాజు గారు నమస్కారం అండి, ఏంటి షూటింగ్ వచ్చారా అని అడిగారు. అడిగిన వెంటనే వాళ్ళ సమాధానం, అక్కడ కూర్చున్న 10 మంది 4:30 to 5 లోపండి, ఎర్లీ అవర్స్, తెల్లవారుజామున అక్కడ కూర్చున్నారు. ఏంటి బాబు మేమంటే షూటింగ్ వచ్చామండి, మీరేంటంటే మేము ఎప్పుడు వస్తుంటామండి ఇక్కడ కాఫీ కొట్టం తాగటానికి. ఏంటంటే ఈసారి రాజకీయాలు ఎలా ఉంటాయి సార్ అని వాళ్ళని అడగటం, నేను వాళ్ళని అడిగాను అనమాట. క్షుణ్ణంగా అడిగితే సార్ మాకు ఎవరి మీద ఎటువంటి ప్రేమ ద్వేషాలు అయితే ఏమీ లేవు, మీరు ఏదైతే 99 ఛానల్లో ఒక సర్వే చెప్పారు ముగ్గురికి సమంగా సమన్యాయం చేస్తారని, అదే జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే, ఏదో ఆగండి ఆగండి అన్నాడు ఇంకో ఆయన గురైతు. ఇంకొకటి ఏంటంటే ప్రజల్లో ఏముందంటే అండి, ఒక్క అవకాశం ఒక ఒక ఈ బాబుకి ఇచ్చాం, ఈసారి ఈయనకి ఇద్దాం, ఏ ఈయన ఏం తప్పు చేశాడు, ఈయనకి ఇస్తే ఏంటి, అందరూ ఎప్పుడూ ఒకళ్ళే ఉండాలా, ఒక సినిమాలో తీసుకోండి మీ టర్మ్లో ఒక ఊపునంత వరకు ఒక అతను ఉండే తర్వాత ఇంకో హీరో వస్తాడు, ప్రతి ఫ్రైడే ఒక హీరో మారుతున్నాడు ఇక్కడ. అలాగే మనం రాజకీయంగా కూడా ఒక ఇతనికి ఒక అవకాశం మనం ఇద్దాం, ఈయన ఏం చేస్తాడో చూద్దాం, ఈయన బాగోకపోతే ఓటు ద్వారా మళ్ళీ మనం మార్చుకుంటాం అనేది జనాల్లో బాగుందండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎన్ని రకాలుగా అవాక చవాకులు పేలినా 2024 వర్డిక్ట్ చాలా అద్భుతమైన తీర్పు ఉంటుందండి జనాల నుంచి.